ప్రకటించిన పక్షంలో పట మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి అలాగే ఈ రోజు జగిత్యాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ పిఆర్సీ మాకు నచ్చినటువంటి పిఆర్సీ యొక్క ప్రతులు మేము దహనం చేయబోతా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గాని మరి మీకు ఒక పేరుంది బోలా శంకరుడని నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మీరు బోలా శంకరుడిగా వ్యవహరించి ఇవాళ మాకు 63% ఫిట్మెంట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం డిమాండ్ కూడా చెప్పి నియమించారు వాస్తవానికి రోజాది టీడీఎస్ కంటేది ముగ్గురు మూర్తులు అనుకున్నా కానీ ముగ్గురు మూర్తులు అయినరు ఆ మూర్తులు ఇచ్చిన ఈ రిపోర్టు ఇది ఏమాత్రం సమంజసంగా లేదు ఈ పరిస్థితుల్లో మా ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఈ రేట్లు అన్నీ పెరిగినప్పటికీ మీరు ఈ 7.5% ప్రకటించమనేది సమంజసం కాదు దీన్ని వెంటనే రద్దు చేసి నూతనంగా ఇంకొక కమిటీ వేయకుండా మాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఈ ప్రకటించింది ఎందుకంటే ఇది కాలయాపన చేయడానికి మేము భావించాల్సింది ఈ కమిటీని రద్దు చేసి ఇమీడియట్గా మాకు నూతన పెన్షన్ ప్రకటించి 63% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఈ 63% డిమాండ్ ఇయ్యని పక్షంలో ఈ మెడలు పంచి ఈ మెడల్ వంచి కూడా మేము సాధించుకుంటామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాకు కావాల్సిన సంతృప్తికరమైన పిఆర్సీస్తో మేము ఊరుకుంటాం లేకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని రోడ్ మీద పడబడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం 30 నెలల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ రిపోర్టును చూసినటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా చాలా ఆవేదన చెందుతా ఉన్నారు చాలా నిరాశకు గురైనటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి మనోవేదతోటి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు పిఆర్సీ నివేదిక కమిటీ పట్ల నిరసనను వ్యక్తం చేయడం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని డివిజన్ కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాన్ని ఐక్య వేదిక ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఈ విధంగా 7.5% ఫిట్మెంట్ ప్రకటించడాన్ని మేము తీవ్రంగా మీరు అవమానిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మనోవేదనకు గురవుతూ ఉన్నాం తీవ్రమైనటువంటి ఆవేశంతో ఉన్నటువంటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ మనం నివేదికలను మనం కాల్చివేతకు గురి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా బేషరత్తుగా 63% ఫిట్మెంట్ తోటి ఇంటి అద్దె భత్యాన్ని ఇప్పుడున్న దానికంటే పెంచుతూ ఇవ్వాల్సినట్టు పోయి తగ్గించడానికి తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా మనకు గ్రాడ్యుయేట్లు కూడా 20 లక్షలకు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఒకవేళ కనుక రాబోయే రోజులలో ఇదే విధమైనటువంటి వైఖరి కొనసాగించినట్లయితే ప్రత్యక్ష కార్యాచరణ కూడుకొని ప్రత్యక్ష ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జై అధికారులు.